దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ఎప్పుడు ప్రకాశిస్తుంది? చీకటి కమ్మిన అది అరుణోదయం వలె కాంతిగా ఉండాలంటే ఎలా ఉంటే జరుగుతుంది? ఈ మాటలు తెలుసుకోవాలంటే అదే అధ్యాయంలో 13వ వచనం కానుండి మనం చదివితే అక్కడ దాని ఆన్సర్ మనం చూస్తాం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థించే మనం ప్రార్థన చేసేటప్పుడు, భక్తి చేసేటప్పుడు మన మనస్సును తిన్నగా నిలపటం అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్తో భక్తి చేయాలి. బైబిల్ చదివినా, స్తుతి ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా ఏకాగ్రత అంతా దేవుని మీద నిలిపి ఇక ప్రార్థనలో ఉండి మనం ఏది ఆలోచించకూడదు. ఎవరి గురించి ఆలోచించకూడదు, దేని గురించి ఆలోచించకూడదు. ప్రార్థనలో మోకరించామా, దేవునితోనే మన ఆలోచన నిండిపోవాలి. స్తుతి చేస్తున్నామా, దేవునితోనే మన ఆలోచన నిండిపోవాలి. వాక్యం ధ్యానం చేస్తున్నామా, ఆ వాక్యంలో కూడా దేవుడే మనకు కనపడాలి. ఇలా ఎవరైతే ఫుల్ కాన్సన్ట్రేషన్తో దేవుని మీద ఏకాగ్రత నిలిపి భక్తి చేస్తారో అలాంటి వారి బ్రతుకులో ఇలాంటి కార్యాలు దేవుడు చేస్తారు. కనుక దేవుని సన్నిధిలో భక్తి చేసినప్పుడు మనస్సు తిన్నగా నిలపటం అంటే ఏకాగ్రతతో భక్తి చేయటం. రెండవది, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. చేతులు చాపటంలో అంతరార్థం ఏంటంటే నేను నిస్సహాయ స్థితిలో ఉన్నానయ్యా, నాకు నేనుగా నేనేమీ చేసుకోలేనయ్యా, నాకు ఏదైనా నువ్వే చేయాలయ్యా, నేను నిమిత్తమాత్రుణ్ణి, నిమిత్తమాత్రురాల్ని, నా వల్ల ఏదీ కాదు, నాకేదీ చేత కాదు, నా ఆపత్ బాంధవుడు నీవే, నా ప్రాణ స్నేహితుడు నీవే, నా సహాయకుడు నీవే, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా అనటం అన్నమాట. చేతులు ఎత్తేయటం అంటే, చేతులు పైకెత్తటం అంటే దాని అంతరార్థం అది. కనుక మన చేతులు ఆయన వైపు చాపాలి. ఆయన వైపు చాపటంలో ఈ అంతరార్థం మన గుండెల్లో ఉండాలి. నేను నిస్సహాయుణ్ణి, నాకు ఏది చేత కాదు, నా వల్ల ఏది కాదు అని మనం ఒప్పుకున్నట్టు అన్నమాట. ఇక మూడవది, చేతులు చాపిన తర్వాత పాపం మన చేతిలో ఉండుట చూచి మనం దాన్ని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో భక్తి చేసేటప్పుడు మనం పాపం చేస్తూనే మనం భక్తి చేస్తే ఉపయోగం ఉండదు. డస్ట్బిన్లో వేసేసినట్టే. ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ప్రార్థన అంతా వేస్టే. ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ప్రార్థన అంతా వేస్టే. మన ప్రార్థన వ్యర్థంగా పోకూడదు అంటే, మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించాలంటే ప్రార్థన చేసే మన చేతుల్లో దోషం లేకుండా, దేవునికి ఇష్టం లేని ఏది మన చేతుల్లో లేకుండా, అంటే మన జీవితంలో లేకుండా మనం దాన్ని విడిచిపెట్టేయాలి, ఆ పాపాన్ని. తర్వాత అంటున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గమును నీవు కొట్టివేసిన అండ. అంటే మన గుండె గుళ్ళో దుర్మార్గం, దేవునికి ఇష్టం లేని చెడుతనం, ఆ దేవునికి వ్యతిరేకమైన మనస్తత్వం, అలాంటి దుర్మార్గమైనవి మన గుండె గుళ్ళో నుండి మనం తోసేయాలి, దాన్ని విడిచిపెట్టేయాలి. అలా మనం ఉండగలిగితే అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించేటట్టు చేస్తాను. ఒకవేళ మనుషులు కాబట్టి, లోకంలో ఉన్నాం కాబట్టి, ఒక్కొక్కసారి చీకటి కమ్మినా ఆ వెంటనే అరుణోదయం ఏ విధంగా వస్తుందో, అంటే సూర్యోదయం, తెల్లవారుజాము ఏ విధంగా వస్తుందో, అలా చీకటి కమ్మినా మళ్ళీ మన బ్రతుకును అప్పటికప్పుడే మళ్ళీ తెల్లవారుజాము వచ్చేటట్టుగా మన బ్రతుకును తెల్లార్చి నూతన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ చీకటి అనే శ్రమలో ఉన్నారా, చీకటి అనే బాధలో, చీకటి అనే ఇబ్బందులు, చీకటి అనే అపజయంలో మీరున్నారా,
మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికమైన తేజస్సుగా మిమ్మల్ని దేవుడు మార్చబోతున్నాడు. మీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. అయితే విన్న ప్రకారం మీరు జీవించడానికి తీర్మానం చేసుకుంటారా? నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నీ ప్రియులందరూ నీ చేత ఆశీర్వదించబట్టకు వారి బ్రతుకులు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశించుటకు మీరు కృప చూపించమని ఈ ప్రార్థన మనములు మీరు ఆలకించినందులకు, నీ బిడల పట్ల ఈ వాగ్దానం నెరవేరుస్తున్నందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.